తుఫాన్ ముందటి నిశ్శబ్దంలా చాలా ఎక్కువ రోజులుగా ప్రశాంతంగా ఉన్న జన జీవితంలో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది తగ్గినట్టే తగ్గి మళ్లీ కొత్తగా కేసులు పెరుగుతున్నాయి మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది చాలా రోజులుగా నిపుణులు చెబుతూనే ఉన్నారు దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది అని కొన్నిసార్లు కేసులు భారీగా తగ్గుతున్న హఠాత్తుగా పెరుగుతున్నాయి గత రెండు రోజులుగా చూస్తే ఇరవై వేల దిగువన నమోదైన కేసులు తాజాగా ఆ మార్కుం దాటాయి మృతుల సంఖ్య కూడా మూడు వందలకు పైగానే నమోదైంది ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ తాజా కరోనా గణాంకాలను విడుదల చేసింది పద్నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల పంతొమ్మిది మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్క మందికి వైరస్ పాజిటివ్ అని తేలింది అంతకు ముందు రోజుతో పోల్చితే కేసుల్లో పంతొమ్మిది శాతం మేర హఠాత్తుగా పెరుగుదల కనిపించింది అదీ కాకుండా నిన్న మూడు వందల పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు దాంతో మొత్తం కేసులు మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లకు చేరుగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలకు చేరింది అలాగే ఒక్క కేరళలోనే పన్నెండు వేల కేసులు నూట ముప్పై నాలుగు మరణాలు సంభవించాయి ప్రస్తుతం దేశంలో రెండు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది కోవిడ్తో బాధపడుతున్నారు క్రియాశీల రేటు సున్నా పాయింట్ ఏడు రెండు శాతం ఉండగా రికవరీ రేటు తొమ్మిది ఐదు శాతానికి చేరింది నిన్న ఇరవై నాలుగు వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు ఇప్పటి వరకు మహమ్మారిని జయించిన వారి సంఖ్య మూడు పాయింట్ మూడు రెండు కోట్లకు చేరింది ఈ వివరాలను బట్టి చూస్తే ఎన్నాళ్లుగానూ చెబుతున్నా మూడో ముప్పు తప్పదని అర్థమైపోతుందని అంటున్నారు వైద్య నిపుణులు గతంలో వచ్చిన రెండు విడతల కరోనా ఊహకందనే ఉత్పాతంగా మానవాళిపై విరుచుకు పడింది విశ్వవ్యాప్తంగా సుమారు యాభై లక్షల మందిని బలి తీసుకుంది ఒక్క మనదేశంలోని దాదాపు నాలుగున్నర లక్షల మందిని పొట్టన పెట్టుకుంది కోవిడ్ రెండో దశ పతాక స్థాయికి చేరిన సమయంలోనైతే ప్రాణవాయువుకు నోచుకోక ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఆ తర్వాత మూడో ఉధృతిపై పోటెత్తిన కథనాలు జనబాహుళ్యంలో తీవ్ర కల్లోలం రేకెత్తించాయి చిన్నారులకు అది పెను శాపంగా పరిణమించనున్నదన్న విశ్లేషణలు భయాందోళన సృష్టించాయి అవేమి వాస్తవాలు కావని అసలు కోవిడ్ మూడో దశే ఉండకపోవచ్చని ఒకవేళ తలెత్తిన దాని కల్లోలం మునుపటిలా ఉండబోదంటూ వెలుగు చూశాయి ఆంక్షలతో అతలాకుతలమైన జనజీవనం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది వీధుల్లో తిరిగి సందడి నెలకొంటోంది అయితే అటు వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే నిర్వహించిన అధ్యయనం మేరకు కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని అక్టోబర్ డిసెంబర్ మాసంలోనే ఢీకొట్టే అవకాశం ఉంది ఆయన ఒక్కరే కాదు ఢిల్లీలోని కైలాష్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మహేష్ శర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే ఈయన అభిప్రాయం మేరకు థర్డ్ వేవ్ కరోనా అంత ప్రమాదకారి కాకపోవచ్చు కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనారోగ్యంగా ఉన్నవారికి మాత్రం ప్రమాదకారిగానే ఉంటుందని అన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులోరియా రాబోయే పండుగ రోజుల గురించి జనం నిర్లక్ష్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది మరింత ప్రమాదకారిగా రూపొందితే తట్టుకోవడం కష్టమని చెప్పారు నిజానికి ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ వస్తుందని తెలియక జనం అప్రమత్తంగా ఉండలేదు అదే తీవ్ర నష్టానికి కారణమైంది అయితే చాలా కష్టంగా సెకండ్ వేవ్ ఆపద నుంచి గట్టెక్కినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూనే పొందాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు జనంతో సహా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి కరోనా గురించి బాగా తెలిసిపోయింది మూడో ఆపద వస్తే అంత ప్రమాదకారి కాకుండా ఉంటుందని చెప్పడానికి అదే కారణం అంటే వెంటనే చికిత్స అందించడం ఆక్సిజన్ రెడీగా ఉంచుకోవడం ఎలాగో మనవాళ్లు నేర్చేసుకున్నారు అందుకే అదంత ప్రమాదకారిగా ఉండబోవడం లేదని సమాచారం పండుగ సమయాల్లో పర్యాటక ప్రదేశాల్లో జనాన్ని అలర్ట్ చేయటం ప్రభుత్వాలు చేయాల్సిన పనిగా ఉంటుంది ఆ విషయంలోనే ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న జాగ్రత్తల్ని మరో ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు కొనసాగిస్తే ఇక కోవిడ్ నైన్టీన్ శాఖ ముగిసిపోయినట్టే అవుతుందని ఆయన అంటున్నారు కానీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం మేరకు ప్రమాదం ఇంకా పొంచే ఉంది కాకపోతే ఈసారి టీకాలు తీసుకున్న జనం ఎక్కువగా ఉండటం జనంలో హెడ్ ఇమ్యూనిటీ పెరిగినందున కరోనా కూడా తనని అధిగమించే రూపాంతరం చెందుతుందని సమాచారం ఎప్పుడైతే తన శక్తి పెంచుకుంటుందో అప్పుడు మళ్లీ కరోనా ఉధృతి పెరిగిపోతుంది ఇప్పటికే సదరు వైద్య నిపుణులు అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు వారి ఊహగానలే నిజమైతే మూడో ఉధృతి ఈ నెలలోనే మొదలయ్యే అవకాశం ఉంది ఆపై రానున్న రెండు ఇరవై రెండు జనవరి ఏప్రిల్ మధ్యలో తారాస్థాయిని అందుకునే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు వ్యాపార వినోద కార్యకలాపాలు ఊపందుకోవటం సామాజిక రాజకీయ మత కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాలు పంచుకోవటం వైరస్ కు కొత్త కోరలు తొడిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు మహమ్మారి విలయ తాండవం పునరావృతం కాకూడదంటే దేశీయంగా టీకా ప్రక్రియ మరింత వేగం పుంజుకోవాల్సి ఉంది నిజానికి కోవిడ్ పై పోరాటంలో ఇండియా ఇప్పుడు కీలక దశకు చేరుకుంది మొదట్లో కొన్ని అసాధారణ అడ్డంకులు ఎదురైనప్పటికీ ఇప్పుడైతే టీకా కార్యక్రమం కుదురుకుంది దేశంలో డెబ్బై శాతం వయోజనలకు తొలి విడత వ్యాక్సిన్ అందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు గడిచిన వారంలో దేశవ్యాప్తంగా ప్రజలకు అందిన రోజువారీ టీకాల సగటు అరవై ఒక్క లక్షలుగా లెక్క తేలింది మూడో ముప్పును నివారించాలంటే ఈ సంవత్సరాంతానికల్లా జనాభాలో అరవై శాతానికి పూర్తిస్తాయి అంటే రెండు డోసుల టీకా రక్షణ లభించాలని నిపుణులు సూచిస్తున్నారు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల డోసులు చొప్పున టీకాల పంపిణీ జరగాలి అంటే ప్రస్తుతం ఒక రోజులో వేస్తున్న వ్యాక్సిన్లను రెండు రెట్లకు పైగా పెంచాలి అది కాస్త డిసెంబర్ ముప్పై ఒకటి కొనసాగించాలి దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా జరుగుతున్న కోవిడ్ నైన్టీన్ టీకా కార్యక్రమం తొంభై రెండు కోట్ల డోసుల మైలురాయిని దాటింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చిన యాభై తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల అరవై డోసులతో కలిపి మొత్తం తొంభై రెండు కోట్ల పదిహేడు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల ఐదు డోసులను ఇప్పటి వరకు ప్రజలకు అందించారు మొదట్లో టీకాలపై అపనమ్మకం పెట్టుకునే జనంలో మార్పు కనిపిస్తోంది టీకా ఒక్కటే ప్రాణాలు కాపాడుతుందని నమ్ముతున్నారు ఈ విషయం సర్వే ద్వారా తెలిసిందే భారత జనాభాలో కోవిడ్ టీకాలపై అపనమ్మకం వేగంగా తగ్గుతోందని ఆన్లైన్ సర్వే సంస్థ లోకల్ సర్కిల్స్ తెలిపింది దేశ జనాభాలో టీకాలపై సందేహాలు ఉన్న వారి సంఖ్య కేవలం ఏడు శాతానికి చేరిందని టీకాలు ఇవ్వడం ఆరంభమయ్యాక ఇదే కనిష్ట స్థాయి అని సర్వే తెలిపింది మూడు వందల ఒక్క జిల్లాలో పన్నెండు వేల ఎనిమిది వందల పది మందిని వ్యాక్సినేషన్ పై ప్రశ్నించారు వీరిలో అరవై ఏడు శాతం మగవారు కాగా ముప్పై మూడు శాతం మంది మహిళలు వీరిలో ఇప్పటి వరకు టీకా తీసుకుని వారిని ప్రశ్నించగా నలభై ఆరు శాతం మంది కనీసం తొలి డోస్ అయినా త్వరలో తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు మరోవైపు వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా ఇతర దేశాలకు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని మరోసారి ప్రారంభించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందితేనే అందరూ సురక్షితులు అవుతారని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది అందుకు అనుగుణంగా మానవతా దృక్పథంతో భారత్ తీసుకున్నారు ఈ నిర్ణయం దేశీయ అవసరాలకు విఘాతం కలగకుండా టీకా దౌత్యాన్ని ఫలవంతం చేసే కార్యాచరణ ప్రణాళికను కేంద్రం రూపొందిస్తోంది అందుకుగాను టీకాల ఉత్పత్తిలో వేగం పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది చిన్నారులకు ఇచ్చే టీకాలపై ప్రయోగాలను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తేవడమూ కీలకమే అందుకోసం ఇప్పటికే భారత బయోటెక్ సంస్థ ముక్కు ద్వారా ఇచ్చే టీకా ట్రయల్స్ కూడా పూర్తి చేసుకున్నట్టు సమాచారం త్వరలోనే అత్యవసర అనుమతి కోరనుంది అయితే తీసుకున్నామన్న చాలా మంది జనం కోవిడ్ మార్గదర్శకాలను విస్మరిస్తున్నారు ఇలా మర్చిపోతున్న వారి సంఖ్య అధికంగానే పొంది వారిని కట్టడి చేయడంలో ప్రభుత్వాల ఉదాసీనతపై భారతీయ వైద్యుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది ఆపత్కాలంలో ఎవరి జాగ్రత్త వారి ప్రాణాలను కాపాడుతుందన్న చైతన్యం వారిలో కొరవడుతోంది వీలైనంత త్వరగా దేశవాసుల అందరినీ టీకా రక్షణ పరిధిలోకి చేర్చే వ్యూహాలు ప్రభుత్వాలు పదును పెట్టాల్సి ఉంది ప్రజలు కూడా ఏకతాటిపై పోరు సాగిస్తూనే వైరస్ విజృంభణను సమర్థంగా నిర్వహించగలమంటున్నారు వైద్య నిపుణులు